విక్షోభంలోకి నెట్టి విదేశాలకు పారిపోయిన మాజీ అధ్యక్షుడు గోటాబాయ్ రాజపక్స శ్రీలంకకు తిరిగి వచ్చారు. దాదాపు 7 వారాల తర్వాత ఆయన తిరిగి శ్రీలంకలో అడుగుపెట్టారు. బ్యాంకాక్ నుంచి సింగపూర్ మీదుగా కొలంబోలోని బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. అధికార శ్రీలంక పొదుజున పేరమున ఎస్ఎల్పిపి పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. సైన్యం భారీ భద్రత నడుమ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. రాజధాని కొలంబోలో మాజీ అధ్యక్షుడు ప్రభుత్వ తనకు కేటాయించిన ఇంటిని చేరుకున్నారు. గోటాబాయ్ రాజపక్స తన పదవి నుంచి వైదొలిగిన తర్వాత అప్పటి తాత్కాలిక అధ్యక్షుడు మాజీ ప్రధాని రనిల్ విక్రమ్సింఘేను శ్రీలంక అధ్యక్షుడిగా పార్లమెంట్ ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర ఆందోళనలు, తిరుగుబాటు రావడంతో దిక్కులేని పరిస్థితులలో గోటాబాయ్ రాజపక్స ఈ ఏడాది 13 జూలై దేశం నుంచి పారిపోయారు. భార్య, ఇద్దరు అంగరక్షకులతో వైమానిక దళం విమానంలో తొలుత మాల్దీవుల నుంచి అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. అక్కడి నుంచి అధికారికంగా తన రాజీనామా లేఖను పంపించారు. 2 వారాల తర్వాత థాయిలాండ్కు వెళ్లారు. తమ దేశంలో ఉండేందుకు రాజపక్సకు థాయిలాండ్ ప్రభుత్వం 90 రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. గడువుకు ముందే స్వదేశానికి రావాల్సిన రాజపక్స వారు నిర్ణయించుకున్నారు. రాజపక్సపై కోర్టు కేసులు గాని, అరెస్టు వారెంట్లు గాని పెండింగ్లో లేవు.